తాతయ్య, ఈరోజు నువ్వు పుట్టినరోజు. జీవితంలో నువ్వు నాకు ఎన్నో ఇచ్చావు, ఎన్నో చెప్పావు, కానీ నువ్వు ఇచ్చిన ఈ రేడియో నీతో మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చింది. దీన్ని ఎప్పటికీ వదులుకుని చివరగా నువ్వు నాతో అన్న మాట ఇంకా గుర్తుంది, ఈ రేడియోతో నీ జీవితమే మారిపోబోతుందని. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా తాతయ్య. అంటే రెడీ అవ్వడానికి స్టార్ట్ అయ్యా. అరే గూడ్లే, నేను పిలిచింది పని కాదురా, పార్టీకి తొందరరా. ఈ వాచ్మెన్ గారు మారాడు, ఈరోజు కూడా బండి క్లీన్ చేయలేదు. జీవితం ఎప్పుడు చూడు, పార్టీలో అమ్మాయిలో ఉంటాడు వరుణ్ గారు. అమ్మని తిడితే ప్రతి ఒక్కడి దగ్గర నుంచి రిప్లై ఇలాగే ఉంటుంది. హే, ఇంతసేపు ఏం చేస్తున్నాడా? నన్ను కలుకుతే ఎలా ఉంటుందో చూపించొచ్చారా? సరేరా, పార్టీ ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. సరే, నేను జ్యూస్ తీసుకొని బయట వెయిట్ చేస్తూ ఉంటా. సారీ బా, సారీ, ఏమనుకోకు. ఓకే, పర్లేదు. బాస్, నువ్వు కూర్చున్న ప్లేస్ ఎవరిదో నీకు అర్థం కావట్లేదు. నీకు అర్థమైందిగా, అదే చాలు. చూడు బాస్, ఇందాక పార్టీలో జరిగిన దానికి సారీ. ఏం చేస్తూ ఉంటావు? ఇంజనీరింగ్ చేసి 2 ఇయర్స్ అయినా, జాబ్ దొరకకుండా 4 ఇయర్స్ అయినా. ఓకే, నువ్వేం చేస్తుంటావు? ఫస్ట్ దొంగతనం చేసేవాడిని, ఇప్పుడు షీలాక్ కంపెనీలో చీఫ్ ఇంజనీర్గా చేస్తున్నా. నువ్వు ఇంజనీరింగ్ చేసావా? పిచ్చుకి ఏమైనా ఇంజనీరింగ్ చేసిందా గూడు కట్టే ముందు? నేను అంతే. మరి షీలాక్ కంపెనీలో జాబ్ ఎలా? నేను షీలాక్ కంపెనీ ఓనర్ వాళ్ళంటే దొంగతనానికి వెళ్ళినప్పుడు చిన్న తప్పు వల్ల దొరికా. అక్కడ ఉన్న హై సెక్యూరిటీ లాక్స్ బ్రేక్ చేశా,
తర్వాత నెక్స్ట్ డే వాడు కంపెనీలో జాబ్ ఇప్పించాడు. మరి దొంగతనం మానేసావా? లేదు, లైఫ్ సెట్ అయ్యేదే ఉంది సార్. డబ్బులు కాగితాలు అవ్వడం అంటే ఇదేనేమో. ఏ అయోమయం జగన్నాథం ఎవరు భయ్యా? వీడు తెలీదా? మన మినిస్టర్ పిఏ. మినిస్టర్ బ్లాక్ మనీ అంతా వీడి దగ్గర ఉంటుందని అంటూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే వీడు మినిస్టర్ రైట్ హ్యాండ్. ఇదిగో ఆ కనిపిస్తున్న అపార్ట్మెంట్లోనే ఉంటాడు. ఆయన వీడు ఇన్ని డబ్బులు పెట్టుకుని ఏం చేస్తాడు బాస్? అరే తేనెతీగ కూడా తేనెని ఇలాగే దాచిపెడుతుంది, కానీ ఎవడో ఒకడు కింద పొగ పెట్టి తీసుకొని వెళ్తాడు, అప్పటి వరకు వెయిట్ చేయి. సరే నాకు లేట్ అవుతుంది, వెళ్ళాలి. హలో, ఎవరు? హలో, నేను తేజ. తేజాను? అదే అందాక ఫుట్పాత్ దగ్గర కూర్చొని మాట్లాడాను. చెప్పురా, అయినా నా నంబర్ ఎలా దొరికింది? ఫుట్పాత్ దగ్గర మాట్లాడుకున్నప్పుడు నీ ఫోన్ నుంచి నా ఫోన్కి మిస్డ్ కాల్ వచ్చింది. అయినా ఈ టైంలో కాల్ చేయడం అయింది? అదే ఇందాక నీ పేరు అడగడం మర్చిపోయింది. ఐ యామ్ ఆదిత్య. బాయ్. వీడు మారడు. ఇంకా ఎన్ని రోజులు రా, ఇలా బేవర్సిగా ఉంటావు, రూపాయికి కూడా పనికిరావు. ఎందుకు రా ఈ భూమి మీద నువ్వు బ్రతికి? ఏంది సోది, కూడా పనికిరావు. ఎందుకు రా ఈ భూమి మీద నువ్వు బ్రతికి? Thank you.
నా రేడియా ఇది. ఈరోజు వాతావరణానికి వస్తే భారీ వర్షం కారణంగా ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడింది. ఈ రేడియో రాజకీయ నాయకుడు వాడాడు, ఇది కూడా అబద్ధం చెప్తుంది. భారీ వర్షాలు హైదరాబాద్ నగరవాసులకి మండే ఈరోజు వాతావరణానికి వస్తే భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. ఈరోజు వాతావరణం పొడిగా ఉంటుంది. अरे तेजा, नेन आदित्यारा, नक फ्यूचर विनिपिस्तुंदिरा. यारा, रात्रि तागिन तेगलेदा? फ्यूचर विनिपिस्तुंदिरा. सरे गानी, फर्स्ट एल्ली मज्जिगा दागु. निजम्रा,
సరే రేపేం జరుగుతుందో చెప్తా విను. రేపు పెద్ద వర్షం పడి మినిస్టర్ మీటింగ్ క్యాన్సిల్ అయిపోతుంది. సరేరా రేపు జరుగుతుంది కదా. రేపు జరుగుతుంది చూడు. వర్షం పడుతున్నట్టుంది. కుంభతీశ్వరుడు చెప్పింది నిజమేనా? వర్షం తగ్గే పక్షం సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్ ఉంది కదా, అందులో సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది చూడు. I don't know whether he's an official. But what an innings. Okay. ఈరోజు వార్తలు. ఈరోజు ఉదయనగర్ కాలనీ ఫ్లాట్ నెంబర్ 306లో దొంగతనం జరిగింది. ముగ్గురు దొంగలు పట్టుబడ్డారు. అరే మన కాలనీలో దొంగతనం అంటారా? మన కాలనీలో అది కూడా మినిస్టర్ పిఏ గారి ఇంట్లోనా? ఆ దొంగతనం మనమే చేద్దాం. ఒకవేళ దొరికిపోతే కష్టం కదా మరి. ప్లాన్ అయితే బాగానే ఉంది. న్యూస్ లైన్ చెప్పారు 2 o'clock. మనం ఆ దొంగతనం 11 o'clock చేద్దాం. సరే ప్లాన్ అయితే బాగానే ఉంది. ఇవాళ రాత్రి 11 o'clock కలుద్దాం. టెన్షన్ ఉందారా తేజ? అవునరా చాలా టెన్షన్గా ఉంది. 3 ఇయర్స్ తర్వాత చేస్తున్నాం కదా, ఏం కాదు కదా. అరే ఏం కాదులేరా, టైం అవుతుంది, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి కింద ఎవరైనా వస్తే నేను చూసుకుంటా.
ఎక్కడున్నాడు రాయుడు? పోలీస్ స్టేషన్, ఉదయనగర్ కాలనీలో దొంగతనం జరిగింది. ఏంట్రా నమ్మన్నావు? దాంట్లో 1,00,000 రూపాయలు దాకా ఉన్నాయి. పొద్దున్న పొద్దున్నే జోకులు వేయక్కడ. ఏంట్రా ఇది? దానిలో 50 లక్షల నుంచి 1 కోటి దాకా ఉన్నాయి. మనం గోవా వెళ్తున్నాం టికెట్స్ తీ. అసలు డబ్బులు ఎలా వచ్చాయా? లాటరీ ఏమైనా తగిలిందా? దొంగతనం ఏమైనా చేసావా? మోసం చేసావా? అలాంటిది మోసం చేయడం ఏంట్రా? అసలు ఏం చేసావు అంత వివరంగా చెప్పు. అంతా బానే ఉందిరా. రేడియోలో 3 దొరుకుతారన్నావు కదా, ఒక్కడే దొరికాడేంటి? నువ్వు నమ్మేశావా? నమ్మలేమేంట్రా? అది అంతా నా ప్లాన్. ప్లాన్ ఏంట్రా? రేడియో ముందు రోజు మా బాబు బిరాకు కొట్టేశాడు. దాని తర్వాత రేడియో న్యూస్ డిఫరెంట్ గా ఇవ్వడం స్టార్ట్ చేసింది. అది ఫ్యూచర్ కాకుండా వరంగల్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. నెక్స్ట్ డే టీవీ ఆన్ చేసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది, ఇలా మోసం చేస్తే ఎలా ఉంటుందని. సక్సెస్ అయింది. ఆ మినిస్టర్ గురించే కదా, నాకు ఆ మినిస్టర్ పిఏ తెలుసా. ఆ ముందు రోజు పిఏకి కాల్ చేసి మినిస్టర్ ప్రోగ్రామ్ గురించి అడిగా. వాడు వర్షం పడితే క్యాన్సిల్, పడకపోతే మీటింగ్ ఉంటుందని చెప్పాడు. కానీ మినిస్టర్ అయితే పక్కా వస్తాడని చెప్పాడు. ఆ రోజు వెదర్ రిపోర్ట్స్లో చెక్ చేస్తే వర్షం పడుతుందనే ఉంది. ఆ మరుసటి రోజు నేను వాడికి చెప్పినట్టే మినిస్టర్ వచ్చింది. సరేరా, మినిస్టర్ పిఏ గురించి నీకు తెలుసు, కానీ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ గెలుస్తుందని నీకెలా తెలుసు? ఆ మ్యాచ్ గురించే కదా, అప్పుడు ఫోన్ చేసినప్పుడు వాడు ఎక్కడున్నాడు? వాడి అపార్ట్మెంట్స్ కింద. అప్పుడు నేను అదే మ్యాచ్ చూస్తుండే. సౌత్ ఆఫ్రికా గెలుస్తుందని అందరికి తెలుసు, సో ఒక రాయేసా తగిలింది. సరేరా, ఇదంతా బాగానే ఉంది. మరి ఆ రేడియోలో దొంగతనం అది ఇది అంతా? రే, ఆ రేడియోలో ప్లే అయిందంతా నేను ముందు రోజు రికార్డ్ చేసి పెట్టా. ఓకేరా, ఇవన్నీ వాడు కనిపెట్టేసి ఉంటే? అరే, వాడు కనిపెట్టేసి ఉంటే ఈ డబ్బు నీ చేతిలో ఉండేదే కాదు. మన ఇండియన్స్ ఓటు మీద ఉన్న డబ్బుని చూస్తారు, కానీ కింద ఉన్న నాయకుడిని కాదు. అంతెందుకు రా, మీ కాలనీ కార్పొరేటర్ రా తెలుసా? పోనీ ఎమ్మెల్యే తెలీదురా. పిఎంసీఎం, అందుకే ఇండియా ఇంత డెవలప్ అయింది. సరేరా, నీ పేరు ఆ పోలీస్ వాళ్ళకి చెప్పేసి ఉంటే? నా పేరేంట్రా? అక్షిత్. మరి నేను వాడికి ఏం చెప్పా? ఆదిత్య. మరి ఫోన్ ట్రేస్ చేస్తే? అప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, గుర్తుందా? వాడి సిమ్ కార్డే అది. మరి లాస్ట్ లో కాల్ చేసిన ఫోన్ ట్రేస్ చేస్తే? అప్పుడు దొంగతనం చేసేటప్పుడు తేజ గారు రివర్స్ అయ్యాడు, గుర్తుందా? అప్పుడు ఓనర్ ఫోన్ దెమ్మన్నాడికి నేనే చెప్పా.
ఆ ఫోన్ నుండే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేశాను. ఆహా, ఇంకొక డౌట్ ఉందిరా. ఆపే, ఇంకా గోవాకి టికెట్స్ తీ. మనం గోవాలో హోటల్ పెడుతున్నాం. మా అయ్య రూపాయికి పనికిరావు రూపాయికి పనికిరావు అంటాడు. ఆ రూపాయికి తప్ప అన్నిటికి పనికొస్తా అని చూపిస్తా. చెప్పాను కదరా తేనెతీగ బయటికి వస్తుందని.